Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amit Shah, Junior NTR Bhetito, Chandrababu ko kotta talanoppi. Rendu Telugu Rashtralalo ippudu hot topic ga marina amsam Bharatiya Janata Party Big Shot Kendra Home Shaka Mantri Amit Shah, Pramukha Natudu, Junior NTR to Bheti Kavadam. Anuhyanga Sambhavinchina ee Parinamam Anni Rajakeeya Partilanu Kuda Kasta Aacharyaniki Guri Chesayi. Amit Shah వంటి బలమైన నాయకుడు తన తెలంగాణ పర్యటన సందర్భంగా అదే పనిగా జూనియర్ ఎన్టీఆర్ను పిలిపించుకోవడం చర్చనీయాంశమైంది. ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ చరిష్మాను రాజకీయంగా బదలాయించుకోవాలనే ఉద్దేశంతో అమిత్ షా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని సైతం కాదని జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ కావడాన్ని అటు తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం ఊహించనిదే. జూనియర్కు పార్టీ భగ్గాలను అప్పగించాలంటూ ఆయన అభిమానులు చేస్తున్న డిమాండ్తో ఇప్పటికే టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆయనతోనే అమిత్ షా వంటి బిగ్ షాట్ భేటీ కావడం టీడీపీ ఇబ్బందులను మరింత పెంచినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీ పట్ల ఎవరూ స్పందించవద్దంటూ పార్టీ టాప్ కేడర్ ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. స్పందించాల్సిన పరిస్థితే వస్తే దానిని రాజకీయాలతో ముడిపెట్టకుండా మాట్లాడాలంటూ సూచించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ భేటీపై టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించిన విధానం కూడా అదే స్థాయిలో ఉంటోంది. అమిత్ షాను ఎన్టీఆర్ కలవడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. దీనిని సినిమా పరంగా మాత్రమే చూడాలని తాము అదే చేస్తున్నామని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించడానికే అమిత్ షా ఆయనను పిలిపించుకున్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన సమయంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ఆయనను అభినందిస్తూ ట్వీట్లు చేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఏ రకంగా చూసినా వారిద్దరి భేటీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీ నాయకులందరూ ఈ సినిమాను చూశారని చెప్పారు. అందులో ఎలాంటి రాజకీయం లేదని సినిమాగా మాత్రమే చూడాలని అన్నారు. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ పార్టీ అభిమానులుగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఎన్టీఆర్పై నిప్పులు జరుగుతున్నారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనను దూరం పెట్టి టీడీపీ మంచి పని చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. తనకు ఉన్న పేరును పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా బీజేపీ ఎదుగుదలకు ఎన్టీఆర్ మళ్లిస్తున్నాడని మండిపడుతున్నారు. దీనిని ఏమాత్రం సహించబోమని ధ్వజమెత్తుతున్నారు.